కలియుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రునే భువికి దించి తన భక్తి పారవశ్యంతో అందరినీ మైమర్పింపచేసిన భక్త రామదాస్ గురించి మీకందరికీ తెలుసు కదా. భద్రాద్రిలో లోకాల నేలే శ్రీరామచంద్రునికి ఆవాసాన్ని ఏర్పరిచి భక్త రామదాసుగా మారిన కంచర్ల గోపన్న గారు అప్పటి నుండి ఇప్పటి వరకు భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణానికి తలంబ్రాల బియ్యం పంపిస్తున్న వంశంలో 11వ తరంలో ఉన్న శ్రీ కంచర్ల వెంకటరమణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, మీకు స్వాగతం, సుస్వాగతం సార్ ఎన్ఆర్ఐ రేడియోకి. థ్యాంక్స్ అమ్మా. మీకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈ హనుమత్ జయంతి సంవత్సరంలో 2 సార్లు చూస్తుంటాం క్యాలెండర్లో. అవునమ్మా. ఏది కరెక్ట్ సార్? హనుమత్ జయంతి అనేది ఇవాళ జరిగేది. జయంతి అంటే ఆయన పుట్టినరోజు. ఓకే. ఆయన పుట్టడం పుట్టిందంటే పుట్టినరోజులాగా చేస్తారు. ఒకటి హనుమత్ జయంతి. దేవుడు ఇప్పుడు రాములు వారు పుట్టింది, పుట్టినరోజు నవమి చేయటం అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆయన రాములు వారి అనుగ్రహంతో ఆయన ఆశీస్సులు తీసుకుని అమ్మవారిని కలిసిన రోజు ఒక రోజు, అది హనుమత్ జయంతి అన్న విజయోత్సవం అని అంటారు. విజయోత్సవం అంటే అమ్మవారిని కలవటం అనేది ఒక జయం. ఇప్పుడు ఏదైనా సంకల్పం చేసుకుని, ఇప్పుడు స్వామివారు చెప్పారు, వాళ్ళ గురువు గారు చెప్పారు రాములు వారు, అలాగే ఈయన సాధించారు, సాధించడంతో ఒక సక్సెస్ అయింది అనమాట ఆయనకి. అది స్వామివారిది ఇచ్చిన అంగుళీకం ఉంగరం అమ్మవారికి చూపించి రాముడి గురించి చెప్పటం, ఇట్లా జరిగిందమ్మా అని చెప్పటం, అమ్మవారిని కలుసుకుని అమ్మవారిని కలుసుకున్న తర్వాత చూడమని ఇవ్వటం అనేది, అది విజయోత్సవం అనేది ఒక రోజు. దీనికి ఒక నెల 25 రోజులు ముందర వస్తుంది. అది ఇవాళ జరిగేది హనుమత్ విజయ జయోత్సవం. సో హనుమత్ జయంతి ఇది కరెక్ట్. అదనమాట. కాకపోతే స్వామివారి వీలున్నది ఎంతవరకు ఉంటే అంతవరకు మనం పూజలు చేసుకోవటం మంచిది. ఓకే అండి. ఇప్పుడు రామదాస్ గారి భక్తి పరంపరలో, వంశ పారంపర్యంలో మీరు 11వ తరం వారు. అంటే మీకంటే, మీ గురించి కూడా ఈ 5-6 సంవత్సరాల నుంచి వింటున్నాము. మీకంటే ముందు తరం వారు ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? అంటే 10-9 తరంలో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. అంటే ఇప్పుడు ఇవాళ రేపు మీకు అది చెప్పే ముందర ఏంటంటే, తండ్రి చేశాడు అంటే కొడుకు చెయ్యాలనేది లేదు. అవును, అది కరెక్టే. అది సహజంగా చెయ్యరు. ఇంకోటి ఏంటంటే, ఇంటి వైద్యం ఇంట్లో వాళ్ళకి పనికిరాదనే భావంలో తండ్రి చేస్తున్నట్టు కొడుకు ఆ పద్ధతిలో ఉండడు. అయితే రామదాసు గారు చేసినంత పుణ్యం వాళ్ళ అబ్బాయి చేయలేదు, రఘురాము గారు. అలాగే తరాలు మారటం ములాన, పిల్లలు వంశాలు పెరగటం ములాన వంశం ఊళ్ళు ప్రకారం విడిపోయారు. విడిపోవటం అంటే ఇప్పుడు 9వ తరం ఆయన వినుకొండ కంచర్ల పాండురంగ శర్మ గారు అని 9వ తరం ఆయన. 3.5 ఏళ్ళ క్రితం ఆయన చనిపోయారు. వినుకొండ వాళ్ళది స్వగ్రామం. అలాగే గుంటూరులో కొంతమంది వచ్చారు, కృష్ణాపురంలో కొంతమంది ఉన్నారు, అలాగే విజయవాడ కొంతమంది ఉన్నారు, ఇట్లా చందానగర్, హైదరాబాద్, అట్లా విడిపోయారు. విడిపోవడం హైదరాబాద్ అంటేనే ఆద్రాబాద్ హరిబరి జర్నీ, కెమికల్ మెకానికల్ లైఫ్, మార్నింగ్ లేవటం, ఈవినింగ్ జరగటం, లేవటం, ఇవి జరగటం వలన ఈ పూజలు ఆధ్యాత్మికం వాళ్ళకి ఏంటంటే, ఇది పైసలు కనపడవు, పుణ్యం అనేది కనపడవు. మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి అయ్యో చచ్చిపోయాడు, పోతే పోయాడు అనే భావం ఒకటి. మంచి చేశాడు అనుకోండి, జీవితాంతం కలకాలం ఉండిపోయేది అదే పుణ్యం. పుణ్యం పాపం అనేది రెండు. మనం డబ్బులు తీసుకెళ్ళలేము, అట్లానే అంతలాగే పుట్టడం పోవటం కూడా సహజం. కాకపోతే ఈ 4 రోజులు ఉన్న దాంట్లో 10 మందిని కలుపుకుంటూ రావటం, ప్లస్ ధైర్యానికి వీటికి హనుమాన్ చాలీసా కూడా చేయటం చాలా మంచిది. అదే ప్రకారం నేను చేసుకుంటూ వస్తున్నానమాట. 10వ తరం కూడా ఉన్నారు, కంచర్ల శ్రీనివాస్ అని కొత్తగూడెంలో ఉంటాడు. అతను అక్కడ అభిప్రాయం చేస్తున్నాడు, కానీ నేను ఆధ్యాత్మికంగా వెళ్ళటం కారణం కూడా కొన్ని పరిస్థితులు అట్లా చేశాయి అనమాట. అట్లా పెద్ద పెద్ద వాళ్ళని కలవటం, పూజలు చేసుకోవటం, నా స్వయం
చేసుకుంటూ 10 మందికి వ్యాపించి చేయటం అనేది నా భాగ్యం అన్నమాట. వృత్తిపరంగా మీరు ఏం చేస్తారండి? వృత్తిపరంగా నేను యాక్చువల్లీ మార్కెటింగ్ మేనేజర్ అండి. నేను అంత ముందు అంటే 20 ఇయర్స్ అనుభవం ఉంది నాకు. ఒక 5 ఏళ్ళేమో డాబర్ ఇండియాలో చేశాను, తర్వాత ఒక 5 ఇయర్స్ ఏమో లోటస్ చాక్లెట్స్ లో పనిచేశాను సేల్స్ మేనేజర్ గా, తర్వాత ఫైన్ ఆర్గానిక్స్ అని ఒక 10 ఇయర్స్ చేశాను. దాని తర్వాత అది మానేసి ఇప్పుడు డానిస్కో యాసిడ్ ఇండియా వాళ్ళది డానిస్కో కంపెనీ ఉంది సిఎండ్ఎఫ్ఏ, దాంట్లో మార్కెట్ ఏరియా సేల్స్ మేనేజర్ గా 3 చూస్తూ ఉంటాను అన్నమాట. అది చేసుకుంటూ వృత్తిపరంగా అది ప్రొఫెషనల్ అన్నమాట. మరి ప్రొఫెషన్ గా అది ఉంటూ అన్ని సంవత్సరాలు అలా ఉన్న మీరు ఉన్నట్లుండి ఆధ్యాత్మిక వైపు ఎలా వచ్చారు? అంటే నేను సామాన్యంగా నేను స్వామివారి పుట్టడం భగవంతుడు అయినా, నేను ఒక మానవుడు మానవుణ్ణి, అలాగే నాకెందుకో హనుమంతులు వాళ్ళు నాకు చాలా ఇష్టము. అలాగే 9 ఏళ్ల నుంచి రోజుకో దుర్గా సహస్రం చేయటం పొద్దున్న సాయంకాలం, అలాగే హనుమాన్ చాలీస నెలకోసారి 108 సార్లు చేయటం అనేది జరుగుతుంది. ఇంట్లోనే చేసుకుంటాను నేను, 10 మందికి తెలీదు, నేను చేసుకునేవాడిని. ఇట్లా చేసుకుంటూ వస్తున్నాను. గత 5 ఏళ్ల క్రితం నాకు బ్రాహ్మణ రూపంలో హనుమంతులు వారు కనపడ్డారండి. మంచి ఆజానుబాహుడు, 6 అడుగులు పొడుగున్నవారు, ఒక ముసలాయన 80-85 ఏళ్ళు, పండు 35 అంటారు అమ్మవారిని అయితే, పండుగా ఉంది. ఆయన చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మానవుడి రూపంలో చాగంటి గారు ఎట్లా ఉన్నారు, దేవుడు కనపడితే 2 చేతులు జోడించేట్టుగా కాళ్ళకి నమస్కారం చేసేట్టుగా చాగంటి కోటేశ్వరరావు గారు ఎలా ఉన్నారో ఆ భావంలో ఒక మనిషి రూపాన వచ్చారు. కాళ్ళకి దండం పెట్టాను, దండం పెట్టి కూర్చుని రామనామం చేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ 6 ఏళ్ళైతోంది పరపూర్ణంద స్వామి గారి శిష్యర్కం కూడా చేసుకుంటూ రామనామం మొదలెట్టానండి. రోజుకి 9 గంటలు రామనామం చేస్తాను. ఒక గుడి 9 గంటలు ఇంట్లో లోపల ఇంటర్నల్ వెళ్ళిపోతుంటుంది. మీతో మాట్లాడుతూనే ఉంటాము, ఆ రామనామం చేస్తూనే ఉంటాం అన్నమాట. నాకు మెయిన్ విల్ పవర్ ఇచ్చింది స్వామివారే. స్వామివారు అంటే హనుమంతులు వారు. ఆ విల్ పవర్ కానీ, తేజస్సు కానీ, శక్తి కానీ, నా మాట 10 రోజులు తిన్నా ఇట్లానే ఉంటుంది, తినకపోయినా నాకు బాధ లేదు. కాకపోతే 10 మందికి సేవ చెయ్యాలి, 10 మందితో మాట్లాడుకోవాలి, 10 మందిని పలకరించటం, మంచి చెడ్డలు ఆలోచించటం, ఏమైనా సహాయం కావాలి అంటే కొద్దిగా పైసల రూపేణ, అలాగే సేవ రూపేణ, అన్నదానాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తామమ్మా. చాలా చాలా గ్రేట్ అండి. అంటే తిన్నా తినకున్నా మీకు శక్తిని స్వామివారు ఇచ్చారు అంటే స్వామివారు ఇస్తారండి. అద్భుతం అండి. ఇప్పుడు మీరు హనుమాన్ చాలీస ప్రాముఖ్యం ఏంటి, విశేషత ఏంటి, అది పఠించడం వల్ల వచ్చే లాభాలేంటి సార్? పఠించటం వలన ఆయనది స్వామివారిది రావటం అనేది చాలా మంచి అభిప్రాయం అమ్మా. ఇప్పుడు హనుమాన్ చాలీస అంటే కలియుగంలో వెంకన్న వెంకటేశ్వర స్వామి ఎలాగో అనుకున్నది అప్పటికప్పుడు భగవంతుడు కర్మ రూపేణ, కర్మం అంటే వచ్చే జన్మలో అనుభవిస్తావు ఇవన్నీ అనుంటూ ఉంటారు, మనం చేసే కార్యక్రమాలు దాని ప్రకారమే మనకి ప్రతిఫలం ఇమీడియట్గా 1 నెల 2 నెలల్లో తేలిపోతుంది. ఏది వెంకటేశ్వర స్వామి కానీ వినాయకుడిది కానీ, విఘ్నాలు కలగకుండా ఉండడానికి వినాయకుడు పూజ చేస్తాం. అలాగే హనుమంతులు వారిని శక్తికి కానీ ధైర్యానికి కానీ, మనకి పవర్ ఇప్పుడు నా ఇప్పుడు సపోజ్ 100% ఉండాలి మనిషికి శక్తి, దాంట్లో 70% ఉందనుకోండి, మనం గవాలన ఊత పదం మరి అందరికి వస్తుందో లేదో, నాకు వచ్చేది జయ శ్రీరామ్ అంటాను. శక్తి పుంజుకుంటుంది అంటే గ్యాస్ ఆక్సిజన్ ఎక్కువ చేసుకుని బలం పొందించడం వలన దానికి వస్తుంది అన్నమాట. హనుమంతులు వారు ఏంటంటే స్వామివారి ఆశీర్వాదం పుట్టారు. ఎవరు? అంజనాదేవి మాతకి. అగ్నిదేవుడు ఒక పండు రూపేణ అమ్మవారికి ఇచ్చారు అంజనీదేవికి. ఆ పట్టు ఫలమున పుట్టటం వలానే ఈయన స్వామివారు పుట్టారు, అందుకే అంజనాదేవి అంటారు. కేసరి నందుడు అంటే కేసరి వాళ్ళ తండ్రి అవటం వలన కేసరుడు. వాయు నందుడు అంటే వాయుపుత్రుడు అంటారు. ఆయన స్మరించటం వలన మనకి ధైర్యం కానీ శక్తి కానీ భయాలు కానీ ఇవన్నీ ఏవి ఉండవమ్మా. ఆ రకంగా హనుమాన్ చాలీస తులసీదాసు గారు రాయటం వలన మహాభక్తుడు. ఆయన కూడా పూర్వజన్మలో మహాభక్తుడు.
మహానుభావుడు అనే ఆయన రాయటం 40 శ్లోకాలు ఉంటాయి స్తోత్రం. అది పఠించిన వాడికి అసలు ఏనాడు అంటే నిష్కల్మషం లేకుండా చేసేవాడే మంచితనం. మీ ఎదుటివాడికి లాభం, ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు ఇస్తున్నాడు, 10 రూపాయలకి నాకు 20 రూపాయలు ఇవ్వకపోతే అది బాధ కలుగుతుంది. నిస్వార్థంతో చేసేవాడే మంచివాడు. నిస్వార్థంతో మనం ఏమి ఫలం ఆశించకూడదు. అట్లా చేసితేనే ఫలం మనకి ఏదో రూపేణ మనకు వస్తుంది. అది కానీ సాధారణంగా అందరూ కోరికలు తీసుకొని కోరికలు ఇది తీరాలి అది తీరాలి, ఉద్యోగం రావాలనో చదువులో ఫస్ట్ రావాలనో అనుకునే చేస్తారు. చాలా మంది 99% అలాగే చేస్తారు. అందరికీ అది ఫలించదు, అదే ప్రాబ్లం. ఫలించకపోవడం కారణం ఏంటంటే మనం ఆశించకూడదు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, పిల్లడు కొడుకు పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారని తల్లి తండ్రికి తెలుసు. అలాగే కాలేజ్ కానీ స్కూల్లో కానీ పేరెంట్స్ మన సారీ టీచర్లకి ప్రిన్సిపాల్స్ వాళ్ళకి తెలుసు. అట్లానే ఏది మనం ఒక ఏరియా, అలాగే భగవంతుడు సృష్టించాడు అంటే భగవంతుడికి తెలియకుండా ఉండదు. ఇప్పుడు రమణ గారు, అదే ఇప్పుడు మీరు శ్రీదేవి గారు బెంగళూరులో ఉన్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నాం. ఈ స్టేట్లు కానీ లోకం కానీ వరల్డ్ మొత్తం స్వామివారిని దర్శించటం వలన స్వామివారికి తెలియని ఏముందా? ఎందుకంటే ఆయన సృష్టించాడు, మీ ఫలాన్ని బట్టి మీకు ఇస్తున్నాడు. అంటే ఆయనకి తెలుసు మీ ప్రాబ్లం ఏమున్నాయి. మనిషి అన్న తర్వాత ప్రాబ్లము, ప్రాబ్లం సొల్యూషన్ చూసుకుని చేసేవాడే మనిషి. అంతేగాని ప్రాబ్లం ఉందని భయపడిపోవటం, సూసైడ్స్ చేసుకోవటం ఇవన్నీ తప్పు. స్టడీస్ కూడా బాగా ప్రెషర్ ఇవ్వటం వలన చదువులు పాడవటం కాదు, స్టడీ ఎట్లా ఎక్యుమిలేట్గా. ఇప్పుడు 10 లైన్లు ఉన్నాయి, 10 లైన్లలో 3 లైన్లు ఎట్లా చేయగలం? అదే టెక్నాలజీ పెరిగింది, 10 టెక్నాలజీ బదులు 1 టెక్నాలజీతో వాడుకుంటే ఎంత ఉపయోగపడుతుంది అనే భావంలో చూడాలి. అదండి. ఓకే అండి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. ఓకే, హలో అండి, మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. జై శ్రీరామ రమ గారికి నమస్కారం. జై శ్రీరామ్ అండి. శంకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. సార్ పెద్దలు చెప్పండి సార్, చక్కగా చెప్తున్నారు. హన్మ ఏంటి చక్కగా వివరణ చెప్తున్నారు సార్, నమస్కారం. అంతా స్వామివారి దయ్యండి, మాకేముంది ప్రాప్తం అంతా స్వామివారి. ఇప్పుడు ఇవాళ కూడా మార్నింగ్ 4:30కి లేచి తలస్నానం చేసి స్వామివారి దండం పెట్టుకుని సంకల్పం చేసి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే కోరికతో హనుమంత్ చాలీస 108 సార్లు చేసి కంప్లీట్ చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నేను. అది చేస్తా అండి. మొన్న నవరాత్రుల్లో కూడా 9 రోజులు ఇంట్లోనే చేసుకున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇవాళ రేపు కరోనా వచ్చింది. కరోనా కూడా మందులు వేసుకోకపోయినా, మందులు విరుద్ధంగా మందులు వేసుకోకపోయినా హనుమాన్ చాలీసా చేసి రోగ నివారణ కూడా జరిగేది కూడా హనుమాన్ చాలీసా చేయించు. హనుమంతుడి దగ్గర అంత పవర్ ఉంది హనుమంత్ చాలీసాలో. నమ్మకంతో భక్తితో చేస్తే చాలంటారు, భక్తితో చేయాలి అంటే. ఏం లేదు, అంతా పూజ అయిన తర్వాత చేసింది అంతా నీ పాదాలలో అర్పిస్తున్నావు అని చెప్పి నీళ్లు వదిలితే చాలండి. అంతా ఆయన చూసుకుంటాడు, మంచి కానీ చెడు కానీ. అట్లానే కానీ ఇప్పుడు పక్కవాడు నాశనం అవ్వాలి అని మనం పూజ చేస్తే అది ఫలించదు. ఎందుకంటే జాగంటి గారి కోటేశ్వరరావు గారి శిష్యర్క బృందంలో నేను 3.5 ఏళ్ల నుంచి శిష్యంలో ఉన్నా, ఆయన వినే ప్రవచనం వింటాను. అన్నా తమ్ముల మధ్యలో అన్నలు కాక ఎవరు తిడతారండి మన్ని? బయటవాడు తింటే మనం ఉండం. ఉండేదే 5-6 రోజులు కాలం, 5-6 రోజులు ఉంటాం. అన్నా తమ్ముల విడుళ్ళు ఆస్తులకి వీటికి అన్నిటికీ గొడవలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. దానికి బాబు ఉండేదే 4 కాలాలు, 10 మంది కలుషితం లేకుండా ప్రవహించటం. అన్నా తమ్ముల్ని, అన్నయ్యల్ని, బాబాయిల్ని, జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఉత్తి ఒకళ్ళు, ఇద్దరు పిల్లలు తప్పితే ఏం లేరు. బాబాయ్ అంటే ఎవడో, ఎక్కడో ఉంటారు, ఫారిన్ లో ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నమాట. అయితే చాగంటి గారు చెప్పింది ఏంటంటే, మీరు చేసే పని మీరు బాగుండాలి అంటే పక్క వాళ్ళు బాగుండేట్టుగా కోరుకోమంటున్నారు. ఎందుకంటే పక్క వాడు బాగున్నాడంటే మనం బాగున్నట్టే, ఎందుకంటే వాడు మన దగ్గరకు వచ్చి బుర్ర తిండు. సో కరెక్ట్ అన్నమాట అదమ్మా. ఇప్పుడు హనుమాన్ చాలీసాలో కూడా ఉంది కదండి ఒక లైన్, నాశై రోగ సభై సభై పర లైన్ కూడా ఉంది కదా, రోగాల్ని
నాసై రోగ హరై సభపీర జపాత నిరంతర హనుమత వీర అంటే నిరంతరం హనుమంతుణ్ణి స్మరిస్తే రోగాలు కూడా నాశనం అవుతాయి అని కదండి హనుమత వీర అందులో అతను ఇంకమ్మాండి శంకరెడ్డి గారు లైన్ లో ఉన్నారా సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి అమ్మా సుధాకర్ రెడ్డి గారు లేనట్టున్నారు ఓకే ఆయన కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మేము తార్ బండ్లో అవి కూడా టెంపుల్స్ లో పెడుతూ ఉంటాం హనుమాన్ స్వామి వారితో మీకున్న అనుభూతులు లీలలు ఏంటి స్వామి వారి కొన్ని లీలలు మన శ్రోతల కోసం చెప్పండి ఓకే అమ్మా ఇట్లా అంటే నేను అంత ముందు చెప్పినట్టు హనుమాన్ చాలీస నేను నెలకోసారి 108 సార్లు చేసేవాడిని అలాగే ఇక్కడ మా ఆనంద్ బాగులో హనుమాన్ చాలీస అదే హనుమాన్ చాలీస 100 సార్లు పెట్టుకున్నాం యాన్యువల్ డేకి ఆయన మామూలుగానే హనుమంతుడు అంటే చాలీసా ప్రియుడు చాలీసా ప్రియుడికి ఈయన ఎక్కువ చాలీస ఎక్కువగా చేయటం వలన అందరికీ సర్వే జన సుఖనో భవంతు అన్నట్టుగా అందరికీ బాగుండేట్టుగా ఆయన చూస్తున్నారు అట్లానే మేము చేస్తున్నాం అట్లా చేయటం వలన దైవజ్ఞ శర్మ గారు మాకు ప్రశంసా అవార్డు ఇచ్చారు మా గ్రూప్కి అది 40 చేయటం వలన మేమేం చేస్తామంటే ఒక రోజులో మొత్తం 140 కంప్లీట్ చేస్తాం 5:30కి గుడికెళ్ళి గోమాత పూజ చేస్తాం ఫస్ట్ తర్వాత వినాయకుడు పూజ చేసి 6 గంటలకు కూర్చున్న వాళ్ళం 8-9 మంది కూర్చుంటామమ్మా 40 చేయటానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే లేవటమే తప్పితే 40 భగవంతుడు అయ్యేదాకా మేము 80-85 వేల దాకా చేస్తాం మిగతాది పబ్లిక్ వస్తారు అలాగే భోజనాలు పాపం ఎదురుతో నాకు తోచింది ఏదో ఇస్తాను అక్కడ బాగా బాగానే చేస్తారు భోజనాలు అయిన తర్వాత మేము అప్పుడు విరమిస్తాం అన్నమాట దీక్షలు అభిషేకాలు జరుగుతాయి పళ్ళ రసాలతో అభిషేకాలు జరుగుతాయి సింధూరంతో జరుగుతుంది ఆయనకి సింధూర ప్రియుడు అమ్మవారు ఒక చిన్న బొట్టు సింధూరం పెట్టుకున్నది అమ్మవారు స్వామివారి దగ్గర ఉన్నారు కనుక ఈయనేం కోరుకున్నారంటే అమ్మవారు అంత చిన్న బొట్టు పెడితేనే స్వామివారు రాములు వారు అంత దగ్గరగా ఉన్నారే అమ్మవారి దగ్గర అదే నేను మొత్తం రాసుకుంటే మొత్తం నా దగ్గరే ఉంటారు నాలోనే ఉండాలి అనే కోరిక స్వామివారిది అందుకని మొత్తం ఒళ్ళంతా సింధూరం రాసుకుని స్వామివారికి కనపడ్డాడు అప్పుడు స్వామివారు కౌగిలించుకుని చెప్పారు నేను జన్మంతా నీ దగ్గర ఉంటాను భరతుని సమానముగా చూసుకుంటాను అని చెప్పని అన్నారు అది రాములు వారు ఇదన్నమాట ప్లస్ రాములు వారు కూడా నమ్మింది హనుమంతుడే నమ్మారు వేరే వాళ్ళు ఎవరిని నమ్మలేదు ప్రతి వాళ్ళు అటు ఇటు వెళ్తున్నా నువ్వు వెళ్ళగలవు అమ్మవారిని కలవగలవు అని చెప్పే అంగుళికం ఇచ్చారు ఉంగరం ఇచ్చి నువ్వు చేయగలవు అనే నమ్మకంతో ఆయనకి ఇచ్చారు ఆయన అట్లానే చేసుకుని వచ్చారు అది ఆ నమ్మకం మనం ఏమైనా అనుకున్నప్పుడు సంకల్పం చేసేటప్పుడు నమ్మకం పెట్టి స్వామివారి పూజిస్తే తప్పకుండా జరుగుతుంది అది నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను నమ్మకం ఉండాలమ్మా ఇప్పుడు అయ్యో మనం పూజ చేసాము చేస్తాము చేయము వస్తుందో లేదో అని చేయొద్దు మనకి రావాలి అంతే అంటే ఇప్పుడు ఏమిటి గాల్లో దీపం పెట్టినట్టు ఉండకూడదు దీపానికి సమంగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మనం చేసే వృత్తి మనం చేయాలి మన కష్టపడితే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా కష్టపడందే ఒక్క పైసా మనదే అనేది రాదు విడిగా వచ్చేవి అంటే సమంగా లంచాలకు కానీ అడిషనల్ యాక్టివిటీస్ కానీ అవి తీసుకుని చెడు అలవాట్లకు అవుతాయి అది మన దగ్గర ఉండదు డబ్బు ఉండదు చెప్దామండి హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి నా పేరు బంగారు త్రిమూర్తి గుప్తా అండి నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతాను మా బంగారు తల్లి త్రిమూర్తులు గారు చెప్పండి వెంకటరమణ గారు ఉన్నారు వారితో మాట్లాడండి త్రిమూర్తులు గారు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా బంగారు తల్లికి మా గురువు గారికి వెంకటరమణ గారికి తెలియపరుస్తున్నాను మీరు సింధూరం గురించి వివరించిన విధానం అద్భుతంగా ఉంది అంటే మీరు సింధూరం చెప్పారు స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు అంటే కూడా చాలా ఇష్టం అంటారు అది ఒకటి చెప్పండి మరో క్వశ్చన్ ఏంటంటే ఒక పురాణ కాల ప్రకారం మన ఆంజనేయ స్వామి వారు రుద్రుడు అనగా పరమేశ్వరుడు అవతారం కూడా అంటారు ఎంత
అంటే మీరన్నది కరెక్టే, స్వామివారి ఆంశతో పుట్టిన వారు శివుడి ఆంశతో. ఎందుకంటే మామూలుగా కొద్దిగా ముందరికి వెళ్తాను, ఉపకారము పొందిన లోకులు కృతజ్ఞతలతో మేలుకొని ఇక్కడ సందేశమును చేసుకోవచ్చు. ఏమనంటే దానికి రాక్షసులు సంహారం కోసం విష్ణుమూర్తి సూచనల మేరకు త్రిమూర్తుల తేజస్సుతో పరమశివుడికి పరమశివుణ్ణి మింగుతాడు. ఆ శివ తేజస్సుని భరించలేక పార్వతీదేవి అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడికి అగ్నిదేవుడు ఏం చేస్తారంటే ఆ తేజస్సుని భరించలేక వాయువుకి ఇస్తాడు. వాయుదేవుడు ఏం చేస్తారంటే ఆ శివ తేజస్సుని ఒక పండు రూపాన మార్చి పుత్రుడు కోసము తపస్సు చేస్తున్న అంజనీదేవికి ఇస్తాడు. ఆ పండుని తిన్న ఫలితముగా ఆంజనీదేవి గర్భము దాల్చటం కాలక్రమేణ కుమారునిగా ప్రసవిస్తుంది. అతడే ఆంజనీ పుత్రుడు. అందుకని ఆయన స్వామియే, ఆయన స్వామియే, అందరూ దేవుళ్ళే. కానీ దేవుళ్లలో వ్యత్యాసం ఉంది చూసారా. వ్యత్యాసం అంటే డిఫరెన్సెస్. ఎవరు స్లేవ్ గా ఉన్నారు? రాములు వారు దేవుడే, హనుమంతుడు దేవుడే. కానీ స్లేవ్ అంటే సేవ అంతేగాని ఆయన పెద్దవాడు నేను చిన్నవాడు అనేది ఈగోయిజం కూడా లేదు స్వామివారికి. అది కూడా మనం దాంట్లో చూసి నేర్చుకోవాలండి. హనుమంతులు వారిని చూసి సేవలో ఎంత చేస్తాడు ఆయన, నువ్వు చేయగలవు అంటే ఆయన అద్భుతంగా చేస్తాడు. మనతో నేర్చుకోవాల్సింది స్వామివారి దగ్గర ఆయన చేసే సేవ. కానీ ఈవెన్ మార్కెటింగ్, ఇప్పుడున్న జనరల్ నాలెడ్జ్ కోసం ప్రకారం కూడా ఆయన చేసే సేవలో కానీ అద్భుతంగా 10 మందికి వ్యాపించేట్టుగా ఆ సేవ చేయటం కానీ సేవలో ఆయన నిమగ్నం అయ్యాడు. స్వామివారు కూర్చీ మీద కూర్చుంటే ఆయన కింద ఉంటారు పాదాల దగ్గర. కానీ అది మర్యాద తత్వం, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన కుర్చీలో కూర్చోవచ్చు అవునా, కానీ పాదాల దగ్గరే కూర్చుంటారు. అది స్వామి భక్తి. అట్లా అది అది స్వామి భక్తి అండి. ఆయన స్వామి వారిలో ఉన్నటువంటి అమితమైన స్వామి భక్తి అండి అది. అవునండి. ఇప్పుడు శ్రీదేవి బంగారు తల్లికి, మా వెంకటరమణ సార్కి, మా రమారు అనవడి చేతి శుభాకాంక్షలతో, మా మనవడికి ఆయన మక్కయ్య గారు మనవడు, నాకు మనవడే అవుతాడండి. ఆంజనేయ స్వామి వారి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం గౌరవంతో నేను ఎప్పుడు శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ జయరామ్ అనుకోవడంతో పాటు పవన బాబు కూడా పేరు పెట్టుకున్నామండి మేము. పవన పుత్రుడు, అవును పవన పుత్రుడు కూడా. అది ఆయన గులాన మీకు కలిగేది ఏంటంటే తేజస్సు వస్తుంది, బలశాలి, బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు ఉండటం ఆయనకి మంచిది. అది ఆయన ఆయన తలుచుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా మీరు 2-3 సార్లు 10-11 సార్లు చేశారు అంటే ఆ స్వామి వారు మీకు కనపడతారో కనపడరో కానీ రాములు వారు పక్కన వచ్చి కూర్చుంటారు. పాదాల దగ్గర నీళ్లు వదలండి, స్వామివారు మీకు కనబడతారు చూడండి. ఓకే అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. హలో రమణ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తమా, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్, శుభోదయం మీకు రమణమూర్తి గారికి. థ్యాంక్ యూ సార్. సార్ అయితే ఇవాళ హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా మంచి మాకు దాన్ని ఏమంటారు అంటే ఈ భక్తి గీతాలు అయ్యి చక్కటి మన ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు గుప్తా గారు, వెంకటరమణ గారండి, రామదాస్ 11వ తరం వారు. అబ్బా బాబోయ్, అలాంటి మహాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటే మాకు నిజంగా ఈ హనుమాన్ వరం అయి ఉండాలి మాకు కూడా. అదంతా ఎన్ఆర్ఐ సార్, విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నాగులపల్లి సార్.
నేను అయితే సైకిల్ మెకానిక్. వెరీ గుడ్. అయితే సార్, అయితే సార్ నేను శ్రీరామదాస్ షూటింగ్ అయినప్పుడు 2 సార్లు నేను భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది నిజంగా ఆ షూటింగ్ పుణ్యం అంటే, అంటే యాక్చువల్ గా ఏంటంటే నాకు నాగార్జున గారు అంటే మహా పిచ్చి. ఆయన పుణ్యం అంటే నేను షూటింగ్ కెరీ 2 సార్లు దర్శనం చేస్తున్నాను ఆ భద్రాద్రి రామయ్యని. అలాగే ఆ ఏంటిది గట్టు మీద ఉన్న శ్రీ ఆంజనేయ విగ్రహం చాలా పెద్దది ఉంటది, చాలా బాగుంటది, మంచి పార్క్ ఉంటది. ఆయన పాదాల దగ్గర కూర్చొని 2-3 గంటలు భద్రాచలం స్వామివారి దర్శనం చేసుకోపోయినా బాధ లేదు, ఆయన ఏమనుకోరు. మీరు భద్రాచలం ఊర్లో కాలు పెట్టి ఒక్క దండం పెట్టుకుని మీరు వచ్చినా మీ అనుకున్న కోరిక తీరుతుంది. అంత మహిమ గలది భద్రాచల క్షేత్రం. అవును సార్, అవును సార్, అవును సార్. ఇంకా సార్ చెప్పండి. ఓకే అండి రమణ గారు, ఇంకా అడగాలండి, ఏమైనా అడగాలండి? లేదు లేదమ్మా, ఆయనతో మాట్లాడడం గొప్ప వరం, చాలు. ఏ పని చేసుకుంటున్నా కొద్దిగా చికాకులో ఉన్న జై శ్రీరామ్ అంటే చాలండి, ఆ రాముడు చూసుకుంటారు. ఎందుకంటే రాముడు వారు శివులు ఇద్దరు కలిసిన వాళ్లే ఉన్నారు. రాములు వారు విష్ణుమూర్తి గారు, రాములు వారు గాని రమణమూర్తి గారు. చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. అయితే భద్రాచల దేవస్థానంలోని ఒక సార్ ఉండేవారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 2 చేతులు, ఆయన చాలా పెద్ద ఆయన, ఆయన ఒకటే అనేవారు అసలు. సేమ్ మీకులాగా చెప్పేవారు ఆయన వాడన. ఏమనేవారు అంటే ఎవరినైనా పలకరించినప్పుడు ఏమనొద్దు నాన్న, జై శ్రీరామ్ అని చాలు, నీకు అదే 10,000 అనేవారు. అసలు చాలా అభివృద్ధి, చాలా సంతోషంగా ఉండేది, అంత బాగా చెప్పేవారు ఆయన. సార్ ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి, నేను వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. నేను వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్ అండి పుట్టుకతోనే. ఓ వెరీ గుడ్. నాకు ఎలాంటి చదువు సంధ్యలు ఏమి నాకు లేవండి. అయితే నాకు ఏమంటే 1981 ఆ ప్రాంతం నుంచి అప్పట్లో మనకి ఒక సినిమా పాట వచ్చిందండి, 3 పువ్వులు 6 కాయలు అనే సినిమాలో ఆంజనేయ స్వామి గురించి ఒక ఒక పాట వచ్చింది. ఇది వచ్చిన దగ్గర నుంచి నాకు ఏమైందంటే ఆ పాటలో ఒక శ్లోకం ఉంది, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం భజేహం భజం. ఇలాగంటే మధ్యలో ఈ భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం ఇవ్వకుండా ఇలా ఇచ్చారు. అయితే ఈ శ్లోకం ఇట్లా పాడుకోవటం బాగా అలవాటు అయిందండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ సాంగ్ ను ఒక్కొక్కసారి రోజు 10 సార్లు కూడా ఇట్లా ఈ శ్లోకం అనుకుంటానండి. ఇంతకన్నా అయితే నాకు పెద్దగా పూజలు అవి చేత కావండి, కానీ ఇది మాత్రం గుర్తుంచుకున్నానండి. చాలు చాలు చాలు, మీరు అదొకటి జై శ్రీరామ్ అంటాం ఒకటి. ఇంకోటి మీరు ఈ మధ్యలో చాగంటి గారిది ఏమన్నా వింటున్నారా? చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళది అప్పుడప్పుడు వింటానండి. చాగంటి వెంకటేశ్వర కోటేశ్వరరావు గారిది వింటాను. విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం కంటే బలమైనది. శ్రీరామ రామ రామేటి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాహం యహం అని చేస్తే 3-4 సార్లు చేసిన విష్ణు సహస్రనామం ఈ నామంలో వెళ్ళిపోతుంది మీకు అక్కడ దాకా. ఎందుకండి, శ్రీరామ అంటే చాలండి, రామ్ అనేది నారాయణ మంత్రంలో నుంచి రా బీజంలో నుంచి తీశారు, నమశివాయ మంత్రంలో మా బీజంలోది రామ అని నామకరణం వశిష్ఠుని ముని వరుడు రాముడికి పేరు పెట్టారు, అదే శ్రీరామ అయింది. మనం జై అంటాం, జై శ్రీరామ. మనం అనుకునేది ఏ సంకల్పమైనా జై అని కలిపినప్పుడు జై శ్రీరామ అంటే చాలది. ఆ స్మరించుకున్నా చాలండి. చాలా సంతోషం అండి, అలాగే చేస్తానండి. ఇకపోతే మీ
రామదాసు వంశానికి సంబంధించిన వారు అని చెప్పేసి మీ ఇంటర్వ్యూ ప్రారంభంలోనే తెలిసిందండి. చాలా సంతోషం అండి, ఎందుకంటే రామదాసు గారి తర్వాత మధ్యలో వచ్చిన తరాల వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా మళ్ళీ మీరు ఈ రకంగా ఆధ్యాత్మిక సేవ చేస్తూ మరి అందులో తరించుతున్నారు, దానికి ధన్యవాదాలండి. కొంచెం మాలాంటి వాళ్ళ గురించి కూడా మీరు కొద్దిగా ప్రార్థన చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక అండి, ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలకి గురై అవుతూ ఇలా జీవిస్తున్నామండి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్నారు ఈ జనరేషన్స్ గ్యాప్, ఇప్పుడు తండ్రి చేస్తున్నాడంటే కొడుకు చెయ్యాలనేది ఏమీ లేదు, చెయ్యాలి అదే లైన్ లో వెళ్ళాలని. అలాగే రామదాసు గారు చేసినంత అద్భుతం వాళ్ళ అబ్బాయి చేయలేకపోయారు. అలాగే తరాలు మారుతున్నాయి, ఊళ్ళు డివైడ్ అయ్యాయి, ఎవరికి వాళ్ళు ఇదయ్యారు. అలాగే నాకు స్వామివారు కల్లో కనపడటం ములాన, అలాగే పాదాలు కడగటం ములాన నాకు గత 5 ఏళ్ల నుంచి భద్రాచలంలో అటాచ్మెంట్ జరిగిందండి. భద్రాచలంలో సేవకి కళ్యాణం ముందు అన్నదానంలో పాల్గొంటాను, అలాగే ఇస్తళ్ళు తీయటం కానీ ఇవి కానీ చేసుకుంటూ వస్తూ స్వామివారి దర్శనం చేసుకుని 10 మంది బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి నెల ఇంట్లో 108 సార్లు చాలీసా చేస్తాను. అలాగే మంగళవారం శనివారాలు గుళ్ళల్లో 108 సార్లు చాలీసా పెట్టిస్తాను. నేను వీలుంటే 1 గంట పాల్గొంటాను. అలాగే 3 నెలలకు ఒకసారి 100 చాలీసా పెట్టిస్తాను. ఎందుకంటే చాలీసా తెలియని వాడికి కానీ చదివినా కానీ విన్నా కానీ అద్భుతాలు జరుగుతాయండి. దీని ప్రకారంగా ఇవి చేసుకోవటం వలన నాకు స్వామివారు సేవలో ఐక్యం అయిపోవాలనే నా కోరిక. అదే నా పెద్ద సంకల్పం కూడా. భద్రాచలంలో 3 ఏళ్ల క్రితం గర్భగుడిలో 8.5 గంటలు పట్టింది నాకు సేవలో. ఆ 8 గంటల్లో సాష్టాంగ నమస్కారం పెట్టి మా కంచెల్లారి తరఫు నుంచి అక్కడ వాళ్ళు స్థలం ఇస్తే భద్రాచలంలో సత్రం కట్టాలనే కోరిక. నాది చిరువాల కాంక్ష అంటారో, నేను ఉన్నంత లోపు నేను కట్టాలనే నా భావం. స్వామివారి సంకల్పం చేసి స్వామివారికి నీళ్లు వదిలి స్వామివారే నా తరఫు నుంచి చేయించుకోవాలని తప్పకుండా అండి, మీ సంకల్పం తప్పకుండా తీరుతుంది. మీరే అన్నారు కదా, మీ ధ్యేయం ఖచ్చితంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక కాలర్ కు అవకాశం ఇస్తూ మరి నేను ఉంటానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సార్, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, వెంకటరెడ్డి గారు. నమస్తే శ్రీదేవ్ గారు, హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు అండి, శుభాకాంక్షలు అండి. వెంకటరమణ గారు నమస్తే అండి. జయ శ్రీరామ్ అండి. నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి నేను. వెంకటరమణ గారు, మొట్టమొదటి నుంచి మీ మాటలు కార్యక్రమం వినటం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా మా ఆర్జే శ్రీదేవ్ గారు ఇటువంటి ఆధ్యాత్మిక వేత్తలనేంటి మంచి మంచి విషయాలు చెప్పి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా ఘనాపాటి అనిపించుకుంటున్నారు ఇంటర్వ్యూలో. ఆవిడకి ప్రత్యేక అభినందనలు ముందుగా తెలియపరుస్తూ. అందరినీ మించి ఆవిడ శ్రీదేవి గారికి సన్మానం చేయాలి మనం ఒక రోజు. తప్పనిసరిగా చెయ్యాలండి, నిజంగా. నాకు మొన్న రాత్రి వారు నాకు ఫోన్ చేశారు, వీలు చూసుకుని చేద్దామన్నారు. అందులో ఆదివారం కుదురుతుందో కుదరదో, నిన్న శనివారం, మళ్ళీ ఇవాళ హనుమత్ జయంతి ప్లస్ ఆదివారం అవటం, నాకు కుదురుతుందో ఆవిడ కుదురుతుందో అని భగవంతుడు సంకల్పం ములాన ఎట్లా ఉందో అది ఖచ్చితంగా తథ్యమైంది. అది కుదిరింది, ఇది నేను కూడా నమ్ముతున్నాను. స్వామివారి సంకల్పం అంతే అండి, మనది ఏమీ లేదు. నిజంగా మా శ్రీదేవి గారు సంకల్పం పెట్టుకుంటే అయిపోద్దండి, పట్టుదల ఎక్కువ అండి. అదే ఉండాలండి, అదే ఉండాలండి. మంచితనానికి ఉపయోగించాలి, చెడు వాటికి ఉపయోగించండి. మంచిది మీకు నెలలో అయిపోతుంది, చెడుదైతే 3 నెలలకు అవుతుంది సంకల్పం. అవునండి, అవునండి. మరి ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు నా వయసు 62 అండి. ఇంచుమించు 55 ఏళ్ల క్రితం మా నాన్నగారు ఏమో బాగా శ్రీరామ భక్తులు అనమాట అండి. శ్రీరామ కోటు కూడా రాశారండి ఆయన. రోజుకి మీరన్నట్టుగా ఆయన మీరేమో 9 గంటలు సుమారు పూజ చేస్తానంటున్నారు, ఆయన ఏమో ఖచ్చితంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజ చేసేవారండి. అంటే నేను పూజ అనేది స్వామివారి నేను కూర్చుని చేయనండి, ఇంట్లో సంధ్యావందనం చేసుకుని
సంధ్యావందనం చేసుకుని దుర్గా సహస్రనామం చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీస ఒకసారి చేసి శివస్తుతి చేసుకుని గణపతిది చేసుకుని తర్వాత అమ్మవారికి సంకల్పం చేసి అమ్మవారికి నీళ్లు వదిలిన తర్వాత మా ఇంటి దగ్గర గుడి ఉంది. ఆ గుడికి కూడా యాక్టివ్ మెంబర్ని నేను. చాముండేశ్వరి గుడి అని ఉంది. ఆ గుడిలో నేను 108 సార్లు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహాల నామం చదువుకుంటూ కాళ్ళు కడుక్కుని శివ దర్శనం చేసుకుని అలాగే హనుమంతుల వారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పని మొదలు పెడతాను నేను ఏ పనైనా. అయితే ఈ నామం అనేది 9-8 గంటలు అనేది నాకు ఒక టైం అనేది ఉండదు. మీతో మాట్లాడుతూనే ఉంటాను, నోట్లో భగవంతుడు అనుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు హనుమాన్ చాలీస కూడా నేను 108 సార్లు ఇంట్లో చేస్తున్నాను అంటే 21 సార్లే గట్టిగా చేస్తాను. ఆటోమేటిక్గా భగవంతుడు లోపల లోపల చేసుకుంటూనే ఉంటాడు. నాకు ఖచ్చితంగా 2.5 గంటలు పడుతుంది హనుమాన్ చాలీస. అయితే అయితే ఒక్క నిమిషం ఇదే గారు. అయితే అయితే ఇప్పుడు ఒక నిమిషం అండి, మా నాన్నగారు కూడా ఇదే చెప్పేవారండి, భక్తి భావంతో ఎక్కువగా దేవుని స్మరించాలి, మనసు మంచిదై ఉండాలి అనేసి ఏకాంతంగా ఎప్పుడు కూడా శ్రీరామ హనుమంతుడి గురించి అలా చెప్తానండి వారండి. అవన్నీ నాకు ఆ చిన్నతనాన్ని నాటుకుని అదే భావనలతో నేను ఇంత వయసు వచ్చినా కూడా ఎవరికి అపకారం చేయకుండా రాముడిని తలుచుకుంటూ హనుమంతుడిని తలుచుకుంటూ మంచిగా ఉండటం జరుగుతుందండి. నాకు ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇటువంటి విషయాలు విన్నప్పుడు. మనం మంచిగా ఉన్నప్పుడు కూడా పూర్తిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చక్కని విషయాలు చెప్తున్నారు, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ. దానం కూడా మీరు అప్పులు పాలై దానం చేయొద్దు. మీ దగ్గర సుమారుగా మా నాన్నగారు మా పిల్ల తండ్రులు పెద్ద పిల్లదండ్రులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం అప్పులు పాలు కాకుండా అప్పులు అయ్యి అప్పులు పాలై దానాలు చేయకుండా ఉన్న దాంట్లో సుమారుగా 10 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. 8 రూపాయలు ఇంటికి పెట్టి మన అవసరానికి మనం వేరే వాడిని అడుక్కోకుండా 2 రూపాయలు దానాలు పెట్టచ్చు. మీరు దానంగా పైసలుగా ఇవ్వలేదనుకోండి, శ్రమదానం చేయండి. శ్రమదానం చేయలేరు, రక్తదానం చేయండి. అట్లా చేసుకుంటూ వస్తేనే నేను ఇప్పుడు అట్లా అదే భావంలో పైసల రూపేణ శ్రమదానం రూపేణ ప్లస్ రక్తం కూడా నేను 50 సార్లు యూనిట్లు ఇచ్చాను ఇప్పుడు 50 మందికి. అలాగే వాహకారుడుగా కూడా వెళ్తాను. ఎవరైనా చనిపోతే మన వాళ్ళల్లో పంచాది తీసుకెళ్ళి గాయత్రీ నామం చేసుకుంటూ వెళ్ళటం, భోజనం చేయమంటే భోజనం చేస్తాను, లేకపోతే ఇంటికి వచ్చి భోజనం చేసి గాయత్రీ పూజ చేసుకున్న తర్వాత స్నానం అయ్యి తర్వాత భోజనం చేస్తాను. అది నా సేవ, దాంట్లో చేస్తూ ఉంటాను అన్నమాట. సోషల్ వర్కర్ గా కూడా ధన్యవాదాలండి. గురుగారు మనకి ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి, రవి గారు అండ్ గంగా సాయన్న, ఇద్దరికి వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియోకి. నమస్తే అండి, ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. హలో, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్. నేను అది కొంచెము శ్రీ గురు చరణ మీకు ఇన్పిచ్చేసి నేను తప్పుంటాను అండి. మీ మాటలు చాలా బాగున్నాయి, చెప్పండి వినండి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరన రఘువర విమల యశ జోదాయక పలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరవు కలేశ వికార్. హలో అండి, చెప్పండి. ఇది గురుచరణము కొంచెం మీకు వినిపిద్దామని చెప్పేసి నేను అది చేసిన అండి. మీ మాటలు చెప్పండి, చాలా బాగున్నాయండి. హనుమంతుని గురించి మేము కూడా చాలా ఎక్కువ చేస్తాం హనుమంతుని ఇక్కడ. మేము 55 సార్లు 50 చదివిన దాంట్లోనే అన్ని అర్థాలు ఉన్నాయి. జ్ఞానానికి కానీ బుద్ధికి కానీ బలానికి కానీ గురువు అనేది ఎవరినో ఒకళ్ళని నమ్ముకుంటాం. ఆ నమ్మకంలో వాళ్ళకి ఎదురు ఫలం ఆశించకుండా చేసేదే స్వామి వారిది. అవునండి, అది మీ ఇప్పుడు సాయి గారు చక్కగా ఆలపించారు శ్లోకం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి, బాయ్ అండి. రవి గారు మీరు మాట్లాడండి సార్. జై శ్రీరామ్ గురువు గారు. రవి గారు జై శ్రీరామ్ అండి. నాది కోదాడండి, సూర్యాపేట జిల్లా కొండపల్లి దగ్గర. మీ పూర్వీకుల నివాస గృహంలో మా మిత్రుడు రజనీకాంత్ ఆచార్య గారు నిత్య పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి ద్వారా మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటానండి. ప్రతినిత్యం భద్రాచలమా? కొండపల్లి అండి, నేలకొండపల్లి. నేలకొండపల్లి
పురాణం దివాకర్ ఉన్నాడు, పురాణం దివాకర్ గారు. అట్లాగే రజనీకాంత్ గారు కూడా ఉన్నారండి అక్కడ. అచ్చా, వారిద్దరు నిర్వహిస్తుంటారు. వారు కోదాడ రాసులు కాబట్టి వారి ద్వారా మాకు మీ గురించి ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీతో ఒక విషయం మనం ఎంచుకోవాలనుకున్నది ఏంటంటే, తిరుపతిలో చాలపాక హనుమాచార్యుల వంశస్థులకు ఎంత ప్రాశస్త్యత ఉందో మన అందరికీ తెలుసు. అవునండి, మీ తరము మీరు వచ్చిన తర్వాత కొంచెము భద్రాచలములో కంచల్ల గోపన్న గారు వారసులు అంటూ కొద్దిగా మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి చేసే సేవా కార్యక్రమాల ద్వారా తెలుస్తున్నది. అవునండి. అదేవిధంగా భద్రాచలములో కొండపల్లిలో, నేలకొండపల్లిలో కూడా గోపన్న గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు సంవత్సరానికి 2-3 సార్లు కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ సంకల్పాన్ని ఈ రోజు మీరు ఆ దేవదేవుడికి విన్నవించాలని చెప్పి కోరుకుంటున్నాండి. చేయిస్తాను చేయిస్తాను. నా సంకల్పం ఏంటంటే కంచర్లార్ది పైకి తేవాలని ఒకటి, అదే స్వలాభం లేకుండా. ఎందుకంటే నాకు భగవంతుడు దయ వల్ల నాకు భగవంతుడు ఇచ్చింది ఉంది. నేను ఒక మా ఇంటికి వస్తే 10 మందికి భోజనం పెట్టే క్యాపబిలిటీ నాకుంది. అలాగే నేను సేవల్లో కూడా పాల్గొంటుంటాను, అదేం ప్రాబ్లం లేదు. మొన్న జనవరి 29న కాంసు విగ్రహం ఆవిష్కరించామండి నేలకొండపల్లిలో, ఆ రామదాస్ గారిది. ఆ ఇల్లు కూడా ఇప్పుడు గుడిగా పెట్టిన గుడి కూడా రామదాసు గారు ఉన్నంతకాలం ఉండి దానం ఇచ్చారు అది ఉండమని. అది తర్వాత నెమ్మదిగా ఈ ఇప్పుడు నేను అనుకోవటం 2012-13 ఏడాది నుంచి వార్షికోత్సవాలని జరుపుతున్నారు. 11 అనుకుంటానండి, కరెక్ట్ గుర్తులేదు, నా కరెక్ట్ గుర్తులేదు. ఆ సమయం నుంచి అది వార్షికోత్సవాలు లాగా జరుగుతున్నాయి ఇప్పుడు. అంతే నెమ్మదిగా పికప్ చేస్తున్నామండి. ఇన్నాళ్ళు మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే 5-6 వంశాల వాళ్ళు ఎవరికి వాళ్ళు ఊళ్ళకి వెళ్ళటం, హైదరాబాద్లో రావటం, గుంటూరు రావటం, ఎవరికి వాళ్ళు సంపాదనల కోసం వెళ్తున్నారే కానీ ఆధ్యాత్మికంగా ఇట్లా చేస్తే, ఆధ్యాత్మికంగా అనేది మీకు డబ్బుగా కనపడదండి. మీరు ఉన్నంతకాలం కనపడదు, పోయిన తర్వాత అది పుణ్యం అయితేనేమో మంచిగా కనపడుతుంది, చెడు అయితేనేమో పోయారు అనే భావంలో ఉంటుంది. ఇది పైసలైనా కనపడకపోవటం వలన మీకేమవుతుందంటే, ఎవరు వాళ్ళు హరిబరి ఉద్యోగాల్లో ఎవరు వాళ్ళు ఆధ్యాత్మికంగా రాటలేదు. నాకంటారా, నేను ఉద్యోగం పరం చేసుకుంటూ నాకు 47 ఏళ్ళు 48 వస్తున్నాయి. భగవంతుడు 5 ఏళ్ల క్రితం స్వామివారు కనపడటం వలన భద్రాచల చేసుకోవటం, 10 మందిని ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కలవటం కూడా జరుగుతుందండి. ఇది జై శ్రీరామ్ అండి. హలో, హలో హలో, నమస్తే గురుగారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నమస్తే సిఐ గారు. నమస్తే అండి. నేను రాజంపేట నుంచి కాల్ చేస్తున్నా అండి, కడప డిస్ట్రిక్ట్. నా పేరు సుధాకిరణ్. సుధా గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. గురుగారు మీరు చెప్పిన అంశాలన్నీ చాలా 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 బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు రామదాస్ గారి యొక్క 11వ జనరేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నామని అంటే రియలీ వి ఆర్ సో లక్కీ. అదంతా స్వామివారిది అండి. అదే అండి, యాక్చువల్గా ఈ దీనికి ట్రై చేస్తే చాలా సేపటికి కనెక్ట్ అయ్యేది, కానీ ఈ రోజు నా అదృష్టము మరేమో తెలియదు కానీ ఒకే కాల్కి కనెక్ట్ అయింది. సో దేర్ బై ఐ డిసైడ్ ఐఎమ్ సో లక్కీ టుడే. గురుగారు నాకు ఒక చిన్న మీకు ఒక రిక్వెస్ట్. నేను మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రచురణ అవుతున్నటువంటి హనుమాన్ చాలీసాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొన్ని పదాలు మారుస్తూ ఉన్నారు, మీరేమనుకోకపోతే సో సరి అయినటువంటి ప్రచురణ హనుమాన్ చాలీస ఒకటి శ్రీదేవి గారితో తర్వాత లేదంటే ఎన్ఆర్ఐ స్టూడియో వాళ్ళతో షేర్ చేసుకుంటే అక్కడి నుంచి మేము తీసుకోగలము అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకుంటుంటే ఒక్కొక్క ముద్రణ ఉచ్చారణ దోషం ఉన్నట్టు అన్నట్టు అనిపించింది చదువుతా ఉంటే. సో వేరే వాళ్ళకి హనుమాన్ చాలీసా. ఓకే ఓకే, నేను పంపిస్తానండి మీ నెంబర్ నాకు తర్వాత నేను ఇస్తాను. చాలా సంతోషం అండి. ఇది ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్ గా సంస్కృతం అనేది మనకు చదువు రాదు. ఒకటి అవునండి, అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం మొదట ఏది చదువుతామో ఒక వారం రోజులు అది చదవండి. వారం రోజులు మామూలుగా ప్రాక్టీస్ చేయండి. వారం రోజుల్లో ఏది మీరు పర్ఫెక్ట్గా చదవగలుగుతున్నారో, పర్ఫెక్ట్ అంటే తప్పులున్నా పర్వాలేదు ఏమండి, తప్పులున్నా పర్వాలేదు, అదే తప్పు మీరు ఎన్నిసార్లు చేస్తారో అదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నా పేరు రమణ అండి,
రమణ 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 అంటూనే ఉంటారు. రామ్ 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 అని వచ్చిందనుకోండి రా, ఎందుకంటే మీ మంత్ర బలంతో బ్యాంకు అకౌంట్ తీసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 1000 వేస్తాము. మీరు డబ్బు ఎంత వేస్తారో అది జమ అవుతూ ఉంటుంది. మీరు డ్రా చేసుకోవచ్చు అంటే పుణ్యంగా వస్తుంది. డబ్బు అనే రూపేణ మీకు చూపిస్తున్నా, ఎందుకంటే ఎగ్జాంపుల్ తప్పు చదివినా ఒప్పు చదివినా చదివేది నమ్మకంతో చదివి తమ్ములానా, అది మీకు అదే మంత్రం అవుతోంది. అంటే నా ఆలోచన ఏంటంటే గురుగారు, ఉచ్చారణ దోషం ఉన్నట్టు ఉంటే అప్పుడు మీనింగ్ మారిపోతుంది, అర్థం మారిపోతే మళ్ళీ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది కదా అన్నది నా ఆలోచన. అంటే 70% మీరు చెప్పింది కరెక్టేనండి, కాకపోతే అది పర్ఫెక్ట్ గా చదవాలి, చదవగలరు అంటే చదవచ్చు, అది మంత్రం. చదవలేని పరిస్థితిలో మీరు ఏ పరంగా చదువుకున్నా అది మంత్రంగా జపించుకుని మీరు చేస్తుంటే నమ్మకం మీద 1000 సార్లు చేసింది అదే మంత్రం అవుతోంది మీకు మనసులో. ఇప్పుడు నేను శ్రీరామ్ అది చేసుకోండి చాలమ్మ. చెప్పండి శ్రీదేవి, టైం అయిపోతుంది, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వారితో చెప్పించాలి. ఓకే గురుగారు, నేను మీకు పెట్టిన రిక్వెస్ట్ ఒకసారి ఆలోచన చేసి అది హనుమాన్ చాలీసా ఒకటి కరెక్ట్ గా ఉన్నటువంటి ఉచ్చారణతో వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. చాలా సంతోషం అండి, నమస్తే. జై శ్రీరామ్. ఐదు నిమిషాలు సమయం ఉన్నది. శ్రీరాముల వారి కళ్యాణానికి తరతరాల నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు తలంబ్రాల బియ్యం మీరే పంపిస్తున్నారు. ఆ తలంబ్రాల బియ్యానికి చాలా విశేషత ఉందని, గోటితోనే వడ్లను తీస్తారని వింటున్నాము. ఆ విశేషత కాస్త ఒక 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తలంబ్రాలు బియ్యం అనగానే మామూలుగా మన ఇంట్లో మిషన్ తో చేసినవి, ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పెళ్లిళ్ళకు వాటికి తలంబ్రాలు వాడతారమ్మా. ఇది విశేషం ఏంటంటే స్వామివారికి చెల్లేది మనుషులు పబ్లిక్ అంతా దైవ భావంతో పూజా భావంతోనే గోటితో ఒలుస్తారు. నాకు వచ్చేది, నేను గత 5 ఏళ్ల నుంచి కోరుగుంట రాజమండ్రి దగ్గర ఉంది, రాజమండ్రికి దగ్గరికి చేర్చి ఒడ్లు అక్కడి నుంచి నాకు ఈసేల్ దగ్గరకు వస్తాయండి ఒడ్లు. అది హైదరాబాదు తెలంగాణ ఆంధ్రాలో నేను పంపించి చేయించి గోటితో ఒలిపించి నేను పాల్గొని ఒలవటంలో అందరి చేత ఒలిపించి తీసుకెళ్లి మళ్ళా భద్రాచలంలో చేర్చి సుమారుగా 400 కేజీలు చేస్తామండి. 400 కేజీలు స్వామివారికి అర్పించిన తర్వాత అది స్వామివారికి మేము అర్పణ చేస్తాం. ఆయన పూజ అయిన తర్వాత అది తలంబ్రాలు బియ్యంగా అక్షింతలుగా వస్తాయి మనకి. వాటితో పాటు ముత్యాలు కూడా ఇస్తారు. ముత్యాలు అవన్నీ ఇచ్చేది మేము ఇవ్వము, గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తారు. అది కొద్ది నామినల్ గా ఏదో కొంత 50 రూపాయలు 80 రూపాయలు ఇచ్చి చేసుకుంటూ ఉంటాం అనమాట. అది అట్లా ఫలితం. ఇంకోటి మీరు ఇదే కాదు, రాజమండ్రిలో పద్మజ గారని ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీస్, మనం గోటితో ఒలవటమే కష్టంగా ఉంది వాళ్ళ రేపు. అలాంటిది గింజ మీద శ్రీ జై శ్రీరామ్ అని చెప్పి రాసి ఆవిడ నెలకి 3000-6000 చొప్పున ఆవిడకి అర్పిస్తుంది. ఆవిడకి సంకల్పం అబ్బా గ్రేట్ అండి. పట్టుకుని గింజని పట్టుకుని రాసి రాసి జల్పెన్తో రాస్తారు ఆవిడ శ్రీరామ్ అని చెప్పి. ఆవిడకి సంకల్పం అది స్వామివారికి 2000-3000 అట్లా పెంచుకుంటూ వస్తున్నారనమాట ఏడాదికి. ఆవిడ రాయగలిగి దానికి కాన్సన్ట్రేషన్ చేయటం అంటే మనం అంటే చేసే వాళ్ళల్లో పుణ్యాల్లో ఎంత మంది ఉన్నారో చూడండి. అవును చూడండి ఎన్ని రకాలుగా. ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. శ్రీరామ్ అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎవడు పక్కన వాడు ఏమండు, బయటకనలేదు లోపలనుకోండి. జై శ్రీరామ్ అని గాని జై హనుమాన్ అని గాని అనుకుంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఉచ్చారణ మౌత్ ఫీలింగ్ కానీ మౌత్ ఇది కానీ ప్లస్ ఒకటండి, 10 మందిని నవ్వించగలిగితేనే మనిషి. బాధల్లో ఉన్నా గానీ నవ్వించాలి. బాధల్లో అంటే అరే పోయాడ్రా అని చెప్పి నవ్వకుండా పోయాడా ఫోన్ అయిపోయింది, ఎలాగో పుట్టినవాడు పోవటం తప్పదు. కాకపోతే మిగతా అవ్వటం వలన ఏమవుతుందంటే మొత్తం టోటల్లీ నరాలు అన్ని కదులుతాయి. 10 మందిని నమ్ముతున్న వలన మనకి ఇదవుతుంది అదమ్మా. ఓకే అండి, మీకు శివనంది అవార్డు ఏ సందర్భంలో వచ్చిందండి? నేను యాక్చువల్లీ నాకు 6-7 ఏళ్ల నుంచి ఇస్తళ్ళు తీయటం నాకు బాగా అలవాటు అండి. పూజలకు కానీ భిక్ష వేసి 10 రూపాయలు దాన్ని తీసుకోవటం కానీ మన ఇస్తళ్ళు ఎంగిళ్ళు ఇస్తళ్ళు తీస్తూ ఉంటాను సోషల్ సర్వీస్గా. అయితే నేను ఏది ఫీల్ అవ్వను,
మగవాళ్ళైతే స్వామివారు అనుకుంటాను, ఆడవాళ్ళైతే అమ్మవారు అన్న రూపేణా తీస్తాను. అంతేగాని ఇంగిళ్ళు వీళ్ళవి తీయాలా వాళ్ళవి తీయాలా అనేది భావన నాకు లేదు. అలాగే నేను పది మందికి సేవ చేస్తున్నాను. అలాగే వడ్డనికి వచ్చిన వాళ్ళు ఇస్తళ్ళు తీయటానికి రారు. నాకు దాంట్లో కాంపిటీషన్ ఏముండదు. అది నాకు చాలా ఇష్టము. భద్రాచలంలో కూడా నేను 2-3 రోజులు ముందర వెళ్ళి సత్రాల్లో వడ్డన చేసుకుంటూ 3.5 నెలకి రోజు మొత్తం మీద 4,500-5,000 మంది వస్తారు. దాంట్లో 3,500 ఇళ్ళు నేనే తీస్తాను. ఆ తృప్తి నాకు. తర్వాత కళ్యాణ్ భోజనం చేయను అంటే 2-3 రోజులు భోజనం చేయకుండా మజ్జిగ కానీ టీ కానీ అట్లా తీసుకుంటాను, మంచినీళ్ళు తాగుతాను, స్వచ్ఛందంగా ఉంటాను. అంటే అది అసహ్యం కని కాదు, తృప్తి ఆనందం కోసం అన్నమాట. ఆనందం అంటే అన్నం తిన్నాక ఎంగిలి విస్తళ్ళు తీయడానికి కూడా మీరు ఫాస్టింగ్ ఉంటారా? ఏమి తినకుండా ఆ సేవ చేస్తున్నారా సార్? కూడా మంచి ఇది. అయ్యప్పలో అయ్యప్పలో చాలా ఒకటి విశేషత ఉందండి. అయ్యప్ప పూజలకి వీళ్ళు ఇరుముళ్ళు కట్టుకుని వెళ్ళిన తర్వాత భోజనాలు చేసింది పొర్లు దొల్లుతారు దాంట్లో ఎంగిళ్ళు ఇస్తల మీద చేసి ఆక్షన్ వేస్తారు. ఆక్షన్ వేసి ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ పుణ్యం వాళ్ళకిచ్చి అదే డబ్బు మామూలుగా మళ్ళా పూజలకే వాడతారు. కానీ దాని మహిమ అంత పవర్ఫుల్ ఉందన్నమాట ఇస్తళ్ళది. ఏంటండి ఆ ఇస్తళ్ళ మీద దొల్లుతారా పడుకుని? దొల్లుతారు. భోజనాలు ఇప్పుడు వడ్డన చేస్తారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఎవరో అనుకుంటారు, కన్యస్వామో పెద్ద స్వామో నేను తీస్తానంటారు. నువ్వు తీస్తామంటే నువ్వు 10 రూపాయలు ఇవ్వా, లేదా నీ 11 రూపాయలు ఇస్తా, లేదు 15. ఆక్షన్ అవుతుంది. ఎవరు ఎక్కువ పాడుకుంటారో వాళ్ళు ఇస్తళ్ళు తీస్తారు. ఇస్తళ్ళు తీసింది ఆ డబ్బు కూడా పూజకే వాడతారు. కానీ పూజకే వాడుతూ ఉంటారు. కానీ ఆ పుణ్యం అనేది వాళ్ళకి దగ్గుతుంది. ఇప్పుడు మీరు బాలాపూర్ అనేది ఉంది, ఇక్కడ లడ్డు ఆక్షన్ వేస్తారు. ఎవరెక్కువ కొనుక్కుని పొలాల్లో చల్లుతారు. అది ఆ డబ్బు కూడా పుణ్య కార్యక్రమానికే వాడుతూ ఉంటారు. అట్లానే ఈ స్థల మహిమ కూడా అంత పవర్ఫుల్ ఉందండి. దాని ములాన సోషల్ వర్కర్ గా నేను అట్లానే రక్తదానం చేయటం గానీ, పెళ్లిళ్లలో నేను ఆడపిల్లిళ్ళ వాళ్ళ తరఫు నుంచి బుట్ట మోసింది, తర్వాత బుట్ట మోసింది వెళ్ళిన తర్వాత అప్పగింతలు అయ్యేదాకా నేను వాళ్ళ దగ్గరే సేవలో ఉంటాను. సేవ చేసి కొద్ది వస్తాను. ఇట్లా ఒక 30-40 పెళ్లిళ్ళు కానీ ఒక 50-55 సేవలు కూడా చేసామన్నమాట. ఓకే అండి, సమయం అయిపోయింది. చాలా చక్కగా మీరు అన్ని స్వామివారి గురించి అన్ని విశేషాలు మీరు చెప్తూ వచ్చారు. నిజంగా మాకు ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సైన్ అప్ చెప్పేస్తున్నానండి. ఓకే అమ్మ, జై శ్రీరామమ్మ. మీకును మీను మా ఎన్ఆర్ఐ రేడియోకి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శుభాక హనుమత్ జయంతి ఉత్సవాలు. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి. బాయ్ అండి.